నిజామాబాద్ జిల్లా బోధనలో కాంగ్రెస్ జయభేరి యాత్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో దొరలపాలన నడుస్తుందని, అవినీతి అన్యాయం రాజ్యమేల్తుందని, రైతన్నల భూమిని ధరణి పేరుతో 30 లక్షల రైతులను అన్యాయం చేశాడని, కాళేశ్వర ప్రాజెక్టు అని చెప్పి లక్షల కోట్ల కుంభకోణం చేశాడని, కేసీఆర్ ప్రభుత్వంలో అధిక ఆదాయం వచ్చే శాఖలను తన కుటుంబానికి ఇచ్చుకున్నాడని, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులంతా అవినీతి పరులని, దళిత బంధులో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీరు 3 లక్షల కమిషన్ తీసుకున్నారని, 10 సంవత్సరాలుగా దొరల సర్కార్ బీఆర్ఎస్ బీజేపీ 2-1 రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీలు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారని, మరొక విషయం కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నారని, కాంగ్రెస్ ఏం చేసిందంటే కేసీఆర్ ను చదివిన పాఠశాల యూనివర్సిటీని కట్టించింది కాంగ్రెస్ పార్టీ, విమానాశ్రమం, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైల్, ఐటీ సంస్థలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, కేసీఆర్ పాలసిన తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, బంగారు తెలంగాణ కోసం తెలంగాణ ఇస్తే ఎమ్మెల్యేలు మంత్రులంతా అవినీతి పరులై తెలంగాణను దోచుకుతిన్నది మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని తీవ్రస్థాయిలో కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. లోక్సభలో ప్రత్యక్షంగా నేను చూస్తున్నానని, జీఎస్టీ నోట్ల రద్దు, రైతుల బిల్లులకు ఒకరికొకరు సాయం చేసుకుని వీటిని నిలదీసినందుకు నాపై 24 కేసులు పెట్టారు. ఇల్లు లేకుండా చేశారు, స్వచ్ఛందంగా వదిలేశారు. నా ఇల్లు కోటి మంది కాంగ్రెస్ అభిమానుల గుండెల్లో, తెలంగాణ గుండెల్లో ఉందని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీ పథకాలను మొదటి సమావేశంలో తీర్మానం చేసి ప్రజలకు అందిస్తామని, తెలంగాణ విజయంతో నాంది పలుకుతూ 2024 లోక్సభ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ దేశమంతటా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని అన్నారు. అందుకు సుదర్శన్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వేలాది ప్రజలు పాల్గొన్నారు. ఇందిరా గాంధీ గారికి ఎప్పుడైతే అవసరం పడ్డదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యావత్తు ఇందిరా గాంధీ వెంబట ఉంది. ఏమే కవి నీ గురుమా, ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆప్సం యహా కాంగ్రెస్ పార్టీకి సమర్థన దీజియే, హమారే క్యాండిడేట్స్ కో జితాయియే ఔర్ ప్రజా తెలంగాణ కా కామ్ శురూ హోనే దీజియే. మీరందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచండి. వేదిక మీద ఉన్నటువంటి ఈ నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారిని బలపరచండి. వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి సంపట్లతో అందరిని బలపరచవలసింది. ఆప్ లోగోకా ధన్యవాద్. యమునా కే బజార్ మే మొహబ్బత్ కీ దుకాన్ ఖోల్ని హై. ధన్యవాద్. सबसे पैसे बनाने वाली मिनिस्ट्रीज केसीआर के परिवार के हाथ में है. केसीआर गारि ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎక్కువ మొత్తాన్ని డబ్బులను పోగు చేసుకోవడానికి చేస్తున్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి మంత్రివర్గంలోనే ఉన్నారు. सबसे ज्यादा पैसा जमीन, शराब और रेत में बनाया जाता है. ये राष्ट्रों भू कुंभकोणम, लिकर माफिया तत्वारा माइंस द्वारा संपादिस्తున్న డబ్బు ఈ రోజు కేసీఆర్ గారి మంత్రుల దగ్గర, శాసన సభ్యుల దగ్గర, స్థానిక శాసన సభ్యుల దగ్గర కూడా ఉందనేటువంటి విషయాన్ని గ్రహించమని చెప్పాలి. ये तीनों की तीनों मंत्रालय కేసీఆర్ के परिवार के हाथ में है. ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులన్నీ కేసీఆర్ గారి కుటుంబం వారి తొత్తుల దగ్గర ఉన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతాము. కేసీఆర్ జీ, అగర్ ఆప్ భ్రష్ట్ నహీ హోతే తో యే తీనో కే తీనో మంత్రాలయ ఆప్కే పరివార్ కే హాతో మే నహీ హోతే. ఒకవేళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మూడు ఏదైతే మంత్రివర్గాలు ఉన్నాయో వారి కుటుంబం దగ్గరే ఉన్నాయి ఆదాయ వనరులన్నీ, అందుకొరకే మనం గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. दलित बंधु स्कीम में आपके एमएलए 3 लाख रुपए का कट लेते हैं. दलित बंधु स्कीम पेट ये कमीशन शासन सभ्युनारो मन अंदर विषय विषयानी आप एससी और एससी सब प्लान से पैसा डाइवर्ट करते हो. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉండే, కానీ ఈ రోజు దాని ద్వారా ఈ దళిత బంధు తప్పిస్తున్నారు. 5,500 కోట్ల రూపాయలు ఆపే ఎస్సీ సబ్ ప్లాన్ సే డైవర్ట్ కియా. ఎస్సీ సబ్ ప్లాన్ లో 500 కోట్ల రూపాయలు పొందుపరిచినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. 15,500 కోట్ల రూపాయలు ఆపే ఎస్సీ సబ్ ప్లాన్ సే డైవర్ట్ కియా. 15,500 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ లో పొందుపరిచామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. अब मैं भाई और बहनों आपको बताना चाहता हूं कि प्रजाला सरकार का क्या मतलब होता है.
సోదర సోదరి మల్లారా మీకు తెలియజేయదలుచుకున్నాను ప్రజల ఏదైతే ఉందో ఈ రోజు ప్రజల ప్రభుత్వం అనేటువంటిది ఏ విధంగా ఉందో నేను తెలియజేయదలుచుకున్నా పిచ్లే 10 సార్ आपने दोराला सरकार एक परिवार की सरकार देखी है ఇప్పుడు దొరలా ప్రభుత్వం కేవలం ఒక కుటుంబం ద్వారానే నడుస్తా ఉంది अगले 10 साल आपको प्रजाला सरकार दिखने को मिलेगी राबोये ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వస్తుందనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నా हमारी 6 गारंटी है మా ప్రభుత్వం రే అధికారంలో రావడానికి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఉన్నాయి सबसे पहले गारंटी महालक्ष्मी जिसमें हम 2500 रुपए हर महीने तेलंगाना के महिलाओं को देंगे मोदी गारंटी ना महिला सोदरी मल्ल को महालक्ष्मी पथक द्वारा प्रति महिला को 17 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల వరకు మీకు 2500 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి आज बीआरएस की सरकार में गैस सिलेंडर कितने का मिलता है 1200 का मिलता है 1200 का मिलता है इसमें से आप 700 रुपए निकाल लीजिए आपको 500 रुपए का मिलेगा रेप मन प्रभुत्वं तर्वाता रेंडव ग्यारंटी 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీని క్యా కియా? కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలను అన్నిటిని ఆపుతుందనేటువంటి విషయాన్ని గ్రహించాలి. కేసీఆర్ జీ, జిస్ స్కూల్ మే ఆప్ పడే, జిస్ యూనివర్సిటీ మే ఆప్నే పడాయి కీ, వో కాంగ్రెస్ పార్టీనే బనాయి థీ. కేసీఆర్ గారు మీరు ఏ పాఠశాలలో అయితే చదివారో ఏ యూనివర్సిటీ ఏ డిగ్రీ అయితే పొందారో అది కాంగ్రెస్ పార్టీ స్కూల్ కట్టింది విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది అందుకొరకే మీరు రేపు రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మీ హక్కులను కాపాడుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం హైదరాబాద్ జిస్సే ఆప్నే కరోడో రూపాయ చోరీ కియే హై హైదరాబాద్ కో दुनिया में मशहूर आईटी सिटी कांग्रेस पार्टी ने बनाया था हैदराबाद नगराने आईटी सिटी చేసినటువంటి कांग्रेस पार्टी ఈ రోజు आईटी सिटी యొక్క కోట్ల రూపాయలను మీరు తట్టుకున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం जिस एयरपोर्ट से आप अपना हवाई जहाज लेके उठते हो वो कांग्रेस पार्टी ने बनाया ये रहते कांग्रेस पार्टी చేసినటువంటి కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో మీరు ఈ రోజు పని చేస్తా ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్ జిస్ పే ఆప్ అప్నీ గాడియాన్ చలాతే హో వో కాంగ్రెస్ పార్టీ నే బనాయే ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఎయిర్‌పోర్ట్ అంటే ఔర్ మెట్రో మే ఆప్ చల్తే నహీ మగర్ వో భీ కాంగ్రెస్ పార్టీ నే బనాయే మెట్రో రైల్ లో మనం ప్రయాణం చేస్తాం చూడండి అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో और केसीआर जी जिस प्रदेश के आप चीफ मिनिस्टर हैं उस प्रदेश को भी कांग्रेस पार्टी ने तेलंगाना की जनता के साथ मिलकर बनाया है केसीआर गारु మీరు ఏ రాష్ట్రాన్నైతే పరిపాలిస్తున్నారో అది సోనియా గాంధీ గారి దయ వల్ల పార్లమెంటరీ సిస్టం వల్ల రాజ్యాంగం వల్ల తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాటలు గుర్తుంచుకోండి అది రాహుల్ గాంధీ గారి అనేటువంటి విషయం మేరా సర్కార్ సర్కారీ జో ఘర్ తా వో లే లియా తన సొంత భవనం కాకుండా ప్రభుత్వం ఇచ్చిన భవనం నుండి కూడా నన్ను ఖాళీ చేయించారనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను నేను ఉంటూ ఖుషీ సే ఘర్ దియా వాపస్ కా లేవ్ లేడా అప్నా ఘర్ ముజే నీ చాయియే నాకు మీ ప్రభుత్వం ఇల్లు అవసరం లేదు అని నేను ఆ ఇల్లు వెంటనే ఖాళీ చేసి తాళాలు ఇచ్చేశాను వాళ్ళకు मेरे मैंने मैंने कहा पूरे हिंदुस्तान में मेरे करोड़ों घर है भारत देश अभिमा कांग्रेस नायक प्रजुला मेरा घर
मेरा घर तेलंगाना के लोगों के दिल में है, मुझे कोई घर की जरूरत नहीं है। నాకు సొంత ఇల్లు అవసరం లేదు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో నా ఇల్లు ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ పై నా కేస్ నా సిబిఐ నా ఈడి నా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరాని ఎవరో కేసీఆర్ పై కేసీఆర్ మీద ఇంతవరకు ఏ నిఘా విభాగాల సంస్థ కానీ ఏ సిబిఐ కానీ కేసీఆర్ మీద ఒక కేసు పెట్టలేదనేటువంటి విషయాన్ని గ్రహించాలా? తో జో భీ మదద్ కేసీఆర్ కో తెలంగాణ మే చాహియే హోతీ హై వో బీజేపీ యహాన్ కర్తీ హై, ఔర్ జో భీ మదద్ నరేంద్ర మోదీ కో ఢిల్లీ మే హోతీ హై వో కేసీఆర్ వహాన్ కర్తా హై. కేసీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎస్ ఆయనకు సహకారం కావాలన్న ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారికి ఇస్తుంది, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి మోదీ గారికి ఏ సహకారం కావాలన్నా అది కేసీఆర్ గారు ఢిల్లీలో వారికి సహకరిస్తున్నారు. హమారా లక్ష్య పహలే కేసీఆర్ ఔర్ పీఆర్ఎస్ కో తెలంగాణా మే హరానే కా హై. మా మొట్టమొదటి లక్ష్యం కేసీఆర్ గారిని బీజేపీని తెలంగాణ నుండి తరిమి కొట్టాలా వద్దా? తరిమి కొట్టాలా వద్దా? ఔర్ ఉస్కే బాద్ నరేంద్ర మోదీ కో दिल्ली में हराने का है। हेलो और उसके बाद दिल्ली में नरेंद्र मोदी को हराने का है। दाने तरह मन अंदर मोदी गारी ओडिता लेना ओडिता चेत ले मुझे कैसे आज चाहते हैं कि नरेंद्र मोदी दिल्ली में राज करे और वो तेलंगाना में राज करे? కేసీఆర్ గారు మోదీ గారు ఏమనుకుంటున్నారంటే నేను ఢిల్లీలో రాజ్యం వేస్తాను, నువ్వు హైదరాబాద్ లో రాజ్యం వేలు అనేటువంటి విషయాన్ని అనుకుంటా ఉన్నారు. ఔర్ 20,000 రూపాయలు ఆపే వై మహిళకే వై బచే 3,000 రూపాయలు మీ కుటుంబానికి ఆదాయం వచ్చినట్టే మహిళ మహాలక్ష్మి మహిళ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఆ మహినే మే మహిళకు బస్ కా 2,000 రూపాయల తక ఖర్చా అవుతాయి. చాలా అదృష్టవంతులం మనం, మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం చేయడానికి బస్సు ఫ్రీ సౌకర్యం మహిళల కొరకు కల్పించామనేటువంటి విషయాన్ని చెప్పడం ద్వారా స్వాగతం. మహాలక్ష్మి స్కీమ్ మే కిసీ భీ మహిళ కో తెలంగాణ మే సర్కారీ బస్ కా పైసా నహీ దేనా పడేగా, పూరా కా పూరా ఫ్రీ హోగా. మహాలక్ష్మి పథకం ద్వారా అనుకోండి ఈ రోజు ఉన్నటువంటి మన మహిళలందరూ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. 2,500 రూపాయలు బ్యాంక్ అకౌంట్ మే 700 రూపాయలు గ్యాస్ సిలిండర్ కే బచే ఔర్ తక్రీబన్ 2,000 రూపాయలు బస్ కే బచే. మీరు సార్ చెప్పినట్టుగా 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం, 700 రూపాయలు మీకు గ్యాస్ సిలిండర్ మీద ఆదా మనకు మిగులుబాటు, అదే విధంగా బస్సులో ప్రయాణం చేయడానికి 2,000 రూపాయలు మీకు మిగులుతుందనేటువంటి హర్ మహిళకే తక్రీబన్ 5,000 రూపాయ మహాలక్ష్మి స్కీమ్ కే మాధ్యమ్ సే బచెంగే మహిళకే. ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి మహిళకు 5,000 రూపాయల ఆదాయం ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మేనే सारे चीफ मिनिस्टर्स कांग्रेस पार्टी के चीफ मिनिस्टर से साफ कह दिया जितना पैसा विपक्ष के लोग अरबपतियों को देते हैं स्वयं चोरी करते हैं उतना पैसा कांग्रेस पार्टी को प्रदेश के गरीब जनता के बैंक अकाउंट में डालना होगा. ये रोज राष्ट्र व्याप्तंगा गानी देश व्याप्तंगा गानी ఎంతమంది అయితే అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ డబ్బులను ఆపి పేద వర్గాలకు ఇది న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కిసానో కే లియే రైతు భరోసా స్కీమ్, మన రైతు సోదరుల కొరకు రైతు భరోసా స్కీమ్, 15,000 రూపాయ హర్ ఏకర్ కిసానో కే లియే, ప్రతి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున రైతాంగానికి ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాము. 12,000 రూపాయలు సాల్కే
हर मजदूर के लिए 12,000 रूपये रईत కూలీలకు ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఓ ముఫ్త్ ఎలక్ట్రిసిటీ కా స్కీమ్ హై, కాంగ్రెస్ పార్టీ కా స్కీమ్ హై, ఉసే హమ్ చాలూ రఖేంగే ఔర్ 24 ఘంటా ఆప్కో బిజ్లీ దేంగే. మరే పేద వర్గాలకు ఎవరైతే మనం విద్యుత్ శక్తిని కరెంట్ ఉపయోగించుకుంటున్నామో వాళ్ళందరికీ ప్రతి నెల 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. దానికి 500 రూపాయలు ప్రతి క్వింటల్ బోనస్ దియాగా, రైతుకు ప్రతి క్వింటల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తాం చెప్పట్ల తోట ఒకసారి. జబ్ తక్ తెలంగాణ కా కిసాన్ మజబూత్ నహీ హోగా, జబ్ తక్ ఉస్కా కర్జ్ నహీ ఉతరేగా, తబ్ తక్ తెలంగాణ కా సప్నా పూరా నహీ హో సక్తా. ఎప్పటి వరకు అయితే తెలంగాణ రైతాంగం యొక్క కలలు ఫలించాలంటే, వారి ఉన్నటువంటి కష్టాలను దూరం చేయాలంటే ఇవన్నీ ప్రయోజనాలు కలిగినాడే తెలంగాణ నిజమైనటువంటి కల సాకారం అవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇస్లియే రైతు భరోసా స్కీమ్ కా లక్ష్య కిసాన్ కో మజబూత్ బనానే కా హై ఔర్ జో ఉస్కా కర్జ్ హై ఉసే మిటానే కా హై. ఏదైతే రైతు బంధు ద్వారా రైతుల కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలను దూరం చేసి రైతు యొక్క ధైర్యాన్ని పెంచడానికే ఈ స్కీమ్ ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు మీ అందరికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? ఇందిరమ్మ రాజ్యాంగం వచ్చిన తర్వాత మీ అందరికి 5 లక్షలు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మిగుతున్నామనేటువంటి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి విషయాన్ని మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. గృహజ్యోతి స్కీమ్ 200 యూనిట్ ముఫ్త్ మే ఎలక్ట్రిసిటీ 24 ఘంటే కి లియే 24 గంటలు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. రెడ్డిజీ, మోహన్ రెడ్డిజీ, మండప్ప వెంకటేశ్వరరావుజీ, హమారే క్యాండిడేట్స్ సుదర్శన్ రెడ్డిజీ, షాబిర్ అలీజీ, రవీంద్ర రెడ్డిజీ, సునీల్ రెడ్డిజీ, వినయ్ రెడ్డిజీ, భూపతి రెడ్డిజీ, స్టేజ్ పే కాంగ్రెస్ పార్టీ కే నేతా భాయి ఔర్ బహనో, ప్రెస్ కే హమారే మిత్రో, ఆప్ సబ్ కా యహాన్ బహుత్ బహుత్ స్వాగత్ నమస్కార్. గౌరవనీయులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అభ్యర్థులందరూ, వారికి నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, పత్రికా సోదరులకు స్వాగతం, సుస్వాగతం. ये लड़ाई जो है, ये गोराला सरकार और प्रजाला सरकार के बीच में लड़ाई है. ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య యుద్ధం, గోరలకు ప్రజలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, ఈ యుద్ధంలో మీరు ఎవరి పక్షాన ఉన్నారు? आप सबने तेलंगाना का सपना देखा, आपने सोचा था कि तेलंगाना की जनता की सरकार बनेगी, गरीबों की, किसानों की, कमजोर लोगों की सरकार बनेगी, केसीआर आए और एक परिवार की सरकार उन्होंने बनाई. तेलंगाना ఏర్పడిన తర్వాత మనం ఏమనుకున్నాం, మన కలలు ఏ విధంగా ఉండే, ప్రజల తెలంగాణ ఏర్పడుతుందని మనం అందరం అనుకున్నాం. కానీ ఒక కుటుంబ పాలన జరుగుతున్నటువంటి తెలంగాణలో మీ కళలు వలనైన పొందులైనాయి కాబట్టి దాన్ని ఈ రోజు మీ మధ్య పంచుకోవడానికి వచ్చాననేటువంటి మాట చెప్తా ఉన్నా. కళేశ్వరం ప్రాజెక్ట్ మే ఉన్న తెలంగాణ కి జనతా సే 1 లక్ష కరోడ్ రూపాయ చోరీ కియా. ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి నీటి పారుదల ప్రాజెక్టులు,
अभी कालेश्वर मेड़गड यानी लक्ष मैंने स्वयं जाकर अपनी आंखों से देखा डैम पर जो खंभे लगे हैं उन पर बड़े बड़े क्रैक्स आ चुके हैं। నేను స్వయానన కళ్ళతో చూశాను అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఈరోజు ప్రజలు తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు కుంభకోణం జరిగింది అనేటువంటి విషయం ఓ దొరల సర్కార్ కా సబ్సే బడా చిహ్న అది దొరల తెలంగాణ మొట్టమొదటి చివరిది వాళ్ళు చేసినటువంటి కుంభకోణం కాంగ్రెస్ పార్టీనే జమీన్ బాట్నే కా కామ్ కియా థా गरीबों को हमने उनका हक उनकी जमीन दी थी। कांग्रेस पार्टी पेद प्रजल को ये निर्णय आर्णया कटबड़ उर्णयानी हक कांग्रेस पार्टी पोराड़ी और केसीआर ने धारिणी पोर्टल का बहाना बनाकर कंप्यूटराइजेशन का बहाना बनाकर तेलंगाना की गरीब जनता से आपकी जमीन चोरी की। కేసీఆర్ గారు కంప్యూటర్ యొక్క మాయాజాలంలో తరణి రూపంలో మనకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రహించింది రేపు వచ్చే ప్రభుత్వంలో దాన్ని నిర్వహించి నిర్వీర్యం చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు 20 లక్షల లోగోకు ఉన్నోనే నుక్సాన్ పంచాయా 30 లక్షల మందికి ఆయన అందులో వాళ్ళ యొక్క భూములను గాని దాని ద్వారా జరిగినటువంటి కుంభకోణం గాని పొందుపరిచారు జో బి జమీన్ కేసీఆర్ ఔర్ ఉన్కే ఎమ్మెల్యేస్ కు చాయియే థీ ఉన్నోనే ధారణి పోర్టల్ కా ప్రయోగ్ కర్కే వో జమీన్ చీని కేసీఆర్ గారు ధారణి పోర్టల్ రూపంలో వారి శాసనసభ్యులకు వారి తొత్తులకు ఆ భూమిని దారాదత్తం చేశాడు అగర్ కేసీఆర్ కి సర్కార్ ఫిర్ ఆయేగీ तो एक बार फिर वो आपकी जमीन छीनने का काम शुरू कर देंगे। కేసీఆర్ గారి ప్రభుత్వం మరి ఒకసారి వస్తే మన ఉన్న భూములు కూడా గుంజుకుంటాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను।